ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప దీర్రాయ్ సుకుమార్ తెరకెక్కించిన ఈ మూవీ ఇటీవల విడుదలైన సంచలన విజయాన్ని సాధిస్తుంది తెలుగుతో పాటు ఐదు భాషల్లో విడుదలై ఈ మూవీ ఊహించని విధంగా వసూల వర్షం కురిపిస్తూ సరికొత్త రికార్డులు సృష్టిస్తుంది దీంతో బన్నీ టాక్ ఆఫ్ ద ఇండియాగా మారిపోయాడు అంతేకాకుండా బన్నీ నటించిన ఈ మూవీతో ఉత్తరాదిలో రికార్డు స్థాయి వసూలను రాబడుతూ ట్రేడ్ వర్గాలతో పాటు మేకర్స్ ని కూడా విస్మయానికి గురిచేసింది ఏకంగా ఎనభై కోట్ల మార్కును పుష్ప హిందీ వర్షం క్రాస్ చేయడం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది బన్నీపై తెలుగు తమిళ మలయాళ కన్నడ ప్రేక్షకుల్లో క్రేజ్ ఉందని భావించిన మేకర్స్ పుష్ప హిందీ వెర్షన్పై అంతగా హోప్ పెట్టుకోలేదు ఆ కారణంగానే ఈ మూవీని ఉత్తరాదిలో పెద్దగా ప్రమోట్ కూడా చేయలేదు అయితే రీసెంట్గా విడుదలైన ఈ మూవీ ఉత్తరాదిలో ఊహించని స్థాయిలో వసూలను రాబడుతుండడం అక్కడి ప్రేక్షకులు బన్నీ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్న నేపథ్యంలో వారికి మరో సర్ప్రైజ్ ఇవ్వడానికి బన్నీ రెడీ అయిపోయాడు రెండేళ్ల క్రితం బన్నీ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన సంక్రాంతికి విడుదలైన చిత్రం అలావైకుంఠపురంలో మ్యూజికల్ హిట్ గా నిలవడమే కాకుండా బన్నీ కెరీర్లో తొలి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది వసూళ్ల పరంగా నాన్ బాహుబలి రికార్డును సృష్టించి విస్మయానికి గురిచేసింది ఇప్పుడు పుష్పకు బాలీవుడ్ ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్న నేపథ్యంలో అలావైకుంఠపురంలో మూవీని హిందీ మూవీ ప్రేక్షకుల కోసం తీసుకురాబోతున్నారు జనవరి ఇరవై ఆరున ఈ మూవీ హిందీ వర్షన్ని రిలీజ్ చేయబోతున్నారు తాజాగా బాలీవుడ్ క్రిటిక్ తరుణ్ ఆదర్శ్ ఈ విషయాన్ని వెల్లడిస్తూ ఓ పోస్టర్ని ట్వీట్ చేశారు పుష్పతో చారిత్రాత్మక విజయాన్ని అందుకున్న బన్నీ నుంచి వస్తున్న మరో చిత్రం అలా వైకుంఠపురంలో ఈ మూవీ హిందీ వర్షన్ని ఈ నెల ఇరవై ఆరున దేశవ్యాప్తంగా థియేటర్లో విడుదల చేస్తున్నామని అన్నారు పుష్ప క్రేజ్ అలా వైకుంఠపురంలో చిత్రానికి ఎంతవరకు ప్లస్ అవుతుందో చూడాలి మరి బన్నీ అలా వైకుంఠపురం చిత్రం పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని ఎన్నో లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మా ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా వీడియో నోటిఫికేషన్లు వెంటనే మీకు అందుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్